హాయ్ ఫ్రెండ్స్, అల్లరి నరేష్ అంటే మనందరికి ముందుగా గుర్తుకొచ్చేది కామెడీ. తను చేసిన కామెడీ మూవీస్ ఇప్పటి వరకు తను 50కి పైగా కామెడీ మూవీస్ చేశాడు. ఒకప్పుడు నవ్వుకోవాలంటే తన మూవీస్కి వెళ్ళేవారు, హిట్స్ ఫ్లాప్తో సంబంధం లేకుండా మూవీస్ తీసేవాడు. ఐ థింక్ 2010 or 2012 తను 10 మూవీస్ రిలీజ్ చేశాడు 1 ఇయర్లో. అప్పట్లో నరేష్ మూవీ వస్తుందంటే స్టార్ హీరో సైతం భయపడేవారు. నరేష్ మూవీ కలెక్షన్స్ స్టార్ హీరో కలెక్షన్స్ దగ్గరలో ఉండేవి, అరే సమానంగా ఉండేవి. బిఫోర్ సుడిగాడు, సుడిగాడికి ముందు నరేష్ అంటే మినిమం గ్యారంటీ హీరో. తను వస్తుందంటే బ్రేక్ ఈవెన్ అయిపోతుండే మూవీ టాక్తో, ఎలాంటి సంబంధం లేకుండా బ్రేక్ ఈవెన్ అయిపోతుండే. అలాంటి హీరోకి సుడిగాడు మూవీ తర్వాత జాతకం మారిపోయింది. సుడిగాడి మూవీ తర్వాత తీసిన అన్ని మూవీస్ ఫ్లాప్ అయ్యి తన కామెడీ మూవీస్ జనాలకు బోర్ కొట్టింది. అలా తను సుడిగాడు మూవీ తర్వాత ఇట్టు కొట్టడానికి 8 ఇయర్స్ పట్టింది. ఫ్లాప్లో ఉన్నప్పుడు నరేష్ కెరీర్ అయిపోయింది అన్నారు. ఎప్పుడు రొట్టె కామెడీ మూవీస్ తీస్తాడో తన పని అయిపోయింది, వీడే హీరో అని అన్నారు. నరేష్ కెరీర్ ఎంత పతనమైందంటే హీరో నుండి సైడ్ క్యారెక్టర్ చేసే రేంజ్కి వెళ్ళిపోయాడు నరేష్. అప్పుడు నరేష్కి అర్థమైంది తన మూవీస్ జనాలకు బోర్ కొట్టిందని. అప్పుడు తను అనుకున్నాడు ఇక కామెడీ మూవీస్ తీయొద్దని. అప్పుడు తను రూట్ మార్చి కంటెంట్ ఉన్న మూవీస్ వైపు వెళ్ళడం స్టార్ట్ చేశాడు. 1 ఇయర్ గ్యాప్ ఇచ్చి 1 ఇయర్స్ ఖాళీ కంటెంట్ ఉన్న మూవీ కోసమే వెయిట్ చేశాడు. అప్పుడు వచ్చింది నాంది మూవీ. అప్పుడు అందరూ అన్నారు నరేష్ ఏంది యాక్షన్ మూవీ ఏంది, కంటెంట్ ఉన్న మూవీస్ ఏంది, కామెడీగా చూసిన వాళ్ళు ఇప్పుడు యాక్షన్ మూవీ ఫైట్స్ అంటే ఎవరు తీస్తారు, ఈ మూవీ ఖచ్చితంగా ఫ్లాప్ అవుతుంది, ఈ మూవీ తీయడం అనవసరం అని అన్నారు. పైగా ఈ మూవీ డైరెక్టర్ ఒక కొత్త డైరెక్టర్, అంతకుముందు ఒక్క మూవీ కూడా తీయలేడు, సో ఈ మూవీ తీయడం వల్ల పెద్ద యూజ్ ఏం లేదు, ఖచ్చితంగా ఫ్లాప్ అవుతుందని అందరు అన్నారు. కానీ ఆ మూవీ తీసి హిట్టు కొట్టాడు నరేష్ అన్న. అప్పుడు అందరికీ అర్థమైంది నరేష్ కామెడీ హీరోనే కాదు, ఒక యాక్షన్ హీరో, ఒక కంటెంట్ ఉన్న హీరో. ఆ తర్వాత వెనక్కి తిరిగి చూడలేదు, మళ్ళీ కామెడీ మూవీస్ తీయలేదు. లాస్ట్ ఇయర్ ఇటు మారేడుమిల్లి నియోజకవర్గం అనే మూవీ తీసి మరీ ఇటు కొట్టాడు. ఇప్పుడు డబుల్ డోస్తో యాక్షన్ ఫిలిం ఉగ్రం అనే మూవీ తీస్తున్నాడు, ఉగ్రం అనే సీరియస్ ఫిలిం తీస్తున్నాడు. ఈ మూవీలో నరేష్ లుక్స్ ఉన్నాయి, నరేష్ యాక్టింగ్ ఉంది, చూడు వేరే లెవెల్. ఒక పర్ఫెక్ట్ యాక్షన్ హీరో ఎలా ఉంటాడో అలా ఉన్నాడు నరేష్. నరేష్ ఇప్పుడు తన రూట్ మార్చేశాడు. ఈ మూవీ టీజర్ రేపు రాబోతుంది, ఈ టీజర్ కూడా రివ్యూ చేస్తా, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కాన్సెప్ట్తో నెక్స్ట్ ఇంకో వీడియో వస్తుంది సునీల్ది, ఆ వీడియో చూడాలంటే కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీలో ఎవరైనా కొత్తగా మా ఛానల్కి వస్తే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నాకు తెలుసు నువ్వు సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నావని, సబ్స్క్రైబ్ చేసుకో భయ్యా. ఏమవుద్ది మా అయితే, అందరికంటే ముందే మూవీ రిలేటెడ్ కంటెంట్ కానీ మూవీ రిలేటెడ్ అప్డేట్స్ కానీ తెలుస్తాయి, అంతే కదా, సబ్స్క్రైబ్ చేసుకోండి మరి.